ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ మందిర నిర్మాణం గురించిన రిపోర్ట్ మీకు ఇవ్వడానికి ఈ ప్రాంతంలో నేను మీ ముందు నిలబడ్డాను. సో క్రైస్ట్ టెంపుల్కి దేవాదేవుడు 2 ఎకరాల స్థలాన్ని ప్రభు ఇచ్చాడు. వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందులో మనము 6 అడుగులు ఆ యొక్క నేలను ఎత్తు చేయడానికి దేవుడు కృప చూపించాడు. సో రీసెంట్గా మరొక పనిని మనం ప్రారంభించాం. సో అక్కడ ఒక ప్రేయర్ టవర్ని ప్రారంభించి, ఒక ఆఫీస్ రూమ్, ఆ తర్వాత గోడౌన్ ప్రారంభించి అక్కడ కట్టిన తర్వాత సో మందిర పనులు ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నా. చుట్టూరు కూడా ప్రహరీ గోడ నిర్మించాల్సింది ఉంది. అందుబాటు మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ క్రైస్ట్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రార్థన చేయండి, సహకరించండి. అతి త్వరలో ఆ మందిర నిర్మాణం జరగాలి. అనేక వేలాది మంది ఒక చోట చేరి దేవునికి ఆ ప్రాంతం నుంచి ప్రార్థన ధూపాన్ని వేయాలి, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆ చోట నుంచి అనేక మందికి సత్య సువార్త ప్రకటించబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మందిర నిర్మాణానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రార్థించండి, సహకరించండి. సో తెలియనటువంటి వారు కూడా తెలియచేయండి. దావుజనుడు విజయవాడ పట్టణంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఒక గ్లోరియస్ చర్చ్ని కడతా ఉన్నారు. మీరు కూడా ప్రార్థించండి, అనేక మందికి చెప్పండి. తద్వారా దేవుని యొక్క రాజ్య విస్తరణలో మీరు, మీ కుటుంబం పాలు బాక్సులుగా ఉండగలుగుతారు. గాడ్ బ్లెస్ యూ. కంటిన్యూ టు ప్రే. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించును గాక. ఆమేన్.